హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ హోమ్ రెసిపీస్. నేను పుష్ప. ఈరోజు చక్కెర పొంగల్ చేయబోతున్నాను. దీనికోసం ఒక కప్పు బియ్యం, ఒక హాఫ్ కప్పు పెసరపప్పు. నేను కప్పు బియ్యం అండ్ హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదా, మొత్తం కప్పున్నర అయింది. దీనికి కప్పు బావు బెల్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు పెసరపప్పుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని సన్నటి మంట మీద వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఇది వేగిపోయింది. వీటన్నిటిని మనం బియ్యంలో వేసి కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగిన తర్వాత మనం మామూలుగా రైస్కి పోసుకున్నట్టు కప్పుకు 2 కప్పులు చొప్పున వాటర్ వేసుకొని అన్నాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక బౌల్లో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. ఇందులో వాటర్ ఓన్లీ బెల్లం కరగటానికి మాత్రమే వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు. ఇది బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఒక పొంగు వచ్చిన దాకా ఉంచుకుంటే సరిపోయిద్ది. దీనికి ఎలాంటి పాకం అవసరం లేదు. ఇలా చూడండి, ఇలా పొంగు వస్తే సరిపోయిద్ది. ఇప్పుడు రెడీ అయింది. ఇప్పుడు ఈ పాకాన్ని మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలో పోసుకోవాలి. ఈ పాకాన్ని రైస్లో పోసేటప్పుడు వడకట్టుకోండి, ఏమైనా డస్ట్ ఉన్నా రాకుండా ఉంటుంది. ఈ పాకం అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇంకో ప్యాన్లో డ్రై నట్స్ వేయించుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకుంటున్నాను. ఇప్పుడు వేగిపోయి దీంట్లో 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసి వేయించుకుంటున్నాను. మీరు కావాలంటే కొబ్బరి ముక్కలు తీసుకోవచ్చు. ముక్కలు అయితే జీడిపప్పుతో పాటు వేసి వేయించుకోండి, అప్పుడు చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఇది వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పొంగల్లో వేసుకొని కలుపుకోవాలి. దీని అంతటిని కలుపుకున్న తర్వాత దీంట్లో మనం నెయ్యి వేసుకోవాలి. దీనికి నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేశాను. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నెయ్యి అనేది మన ఇష్టం, ఎంత వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీని అంతటిని కలుపుకోవాలి. అలాగే దీంట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకుంటున్నప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే అడుగున మాడిపోయింది. మనం రైస్లో పాకం వేసిన తర్వాత 5 to 10 మినిట్స్ ఉంచితే సరిపోయిద్దండి లో ఫ్లేమ్లో. ఈలోగా మనం నట్స్ అన్నీ కలుపుకుంటాం కదా, ఆ టైం సరిపోయిద్ది. ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేస్తున్నాను. అంతే అండి, చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.